ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఉపయోగించిన అంబులెన్స్ వాహనం యొక్క చిత్రం అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. దీంట్లో ఎంత నిజముందో చూద్దాం. పోస్ట్లో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే ఇదే ఫోటో గెటి ఇమేజెస్ వెబ్సైట్లో పబ్లిష్ అయినట్టు తెలిసింది. 1940లో హోంగార్డ్లు ఉపయోగించడానికి ప్రత్యేకంగా రూపొందించిన యాంటీ గ్యాస్ అంబులెన్స్ వాహనం యొక్క చిత్రమని ఈ ఫోటో వివరణలో తెలిపారు. ఈ ఫోటోని 29 జూలై 1941 నాడు తీసినట్టు గెటి ఇమేజెస్ వెబ్సైట్లో తెలిపారు. అయితే 1487 కాలం నుండి వివిధ దేశాల్లో గుర్రపు మరియు ఎడ్ల బండ్లను అంబులెన్స్ వాహనాలుగా ఉపయోగించినట్టు పలు వెబ్సైట్లు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. 18వ శతాబ్దంలో ఫ్రాన్స్, 19వ శతాబ్దంలో అమెరికా సైన్యం గుర్రపు బండ్లని అంబులెన్స్ వాహనాలుగా ఉపయోగించినట్టు ఆధారాలు ఉన్నాయి. 19వ శతాబ్దంలో అమెరికా సైన్యం ఉపయోగించిన అంబులెన్స్ వాహనాల ఫోటోలు ఇక్కడ చూడవచ్చు. పోస్ట్లో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోని మొట్టమొదట అంబులెన్స్ చిత్రం కాదని రాయిటర్స్ వార్తా సంస్థ కూడా స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్ట్లో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోని మొట్టమొదట అంబులెన్స్ కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ పోస్ట్ తప్పుదోవ పట్టిస్తుంది. సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి. అందులో ఏది ఫేక్ ఏది నిజం అనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెకింగ్ చేసి మీకు పంపిస్తాం. సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యాక్ట్లీ తెలుగుకి సబ్స్క్రైబ్ కండి.